జగన్ పాలన బేసిక్ గా ఉంది। సహోదరుడు ఇంటింటికి బియ్యం ఎందుకు తెచ్చేయాలని ప్రజల ధనాన్ని కాపాడుతున్నాడు, ప్రజల ధనాన్ని సేవ్ చేస్తున్నాడు ఎవరు? జగన్ మోహన్ రెడ్డి గారు। ఎట్లా అంటే మేము రేషన్ కార్డు కావాలన్నా ఒక ఆధార్ కార్డు కావాలన్నా ఎల్లి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ చెప్పుల ఎరిగిపోయేదాకా తిరగతం సమాధానం చెప్పరు। అదే ఇప్పుడు కావాలంటే సచివాలయంలో నిమిషాల మీద ఇస్తున్నారు। చాలా మంచి స్కీములు పెట్టాడు, ధరలు ఎప్పుడూ పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి, ధరలు పెరిగేదానికి వీళ్ళకి పెద్దగా ఉండదు, ఒక పెట్రోల్ ధర మాత్రం స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది। కానీ ఒక ముసలవ్వ పోయి నిలబడుకొని పింఛను తీసుకోవాలంటే కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు। రూలింగ్ చాలా బాగుంది, ఎట్లుంది అంటే కరెక్ట్ టైం రూలింగ్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ బాగుపడే రూలింగ్ వచ్చింది। మనం ఒకరు ఏదో ఒకటి నోటికొచ్చిన చెప్పడం కాదు, గతం ఎట్టుంది ఇప్పుడు ఎట్టుంది, వర్షం పడుతుందా ఎండ కాస్తుందా ఈ రెండు మనం బేరు చేసుకోవాలా। వర్షం పడుతున్నప్పుడు వర్షం పడుతుంది అనాలా, ఎండ కాస్తున్నప్పుడు ఎండ కాస్తుంది అనాలా, ఎండ కాస్తున్నప్పుడు వర్షం పడుతుందంటే ఏమంటారు పిచ్చోళ్ళు అంటారు। అట్టే ఈ ప్రభుత్వం చేసేటివన్నీ బాగున్నాయి, ఎవడో ఇలా ఊరికే ఎవడో జోబులేదు 10 పైసలు ఇవ్వడో అట్లాంటిది 40 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 18,000 ఇచ్చాడు మళ్ళా ఇస్తాను అంటున్నాడు, సరే ఇంటికి సరుకులు తెచ్చిస్తాను అంటున్నాడు, ఏమి నొప్పి ఇంటికి సరుకులు తెచ్చిస్తే అది ఒక అన్యాయమా? మనం పోయి తెచ్చుకోబడలే సరుకుల, వాలంటీర్లు బాగానే చేస్తున్నారు, వాలంటీర్లు వచ్చిన తర్వాత చాలా బాగుంది విషయము। ఇంకోటి ఏంటంటే జాబ్స్ కూడా వచ్చాయి, జాబ్స్ ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఎక్కడిచ్చాడా? ఈయన కొన్ని వచ్చాయి జాబ్స్, ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఎంతమంది బాగుపడుతున్నారు, చాలామంది బాగుపడుతున్నారు, రూలింగ్ బాగుంది। ఎందుకంటే ఈ రూలింగ్ ఇట్నే పాత పంది కుక్కలు ఎట్ట తొక్కేస్తున్నారు అట్టే తొక్కేస్తున్నారు, ఒక మంచి నాయకుడు వచ్చాడు। మన ప్రతిపక్షాలు అంటున్నాయి ఉన్న రేషన్ కార్డులన్నీ తొలగించేస్తున్నారు, ఉన్న రేషన్ కార్డు కార్లో తిరిగే వాడికి రేషన్ కార్డు అవసరమా? అంటే ట్యాక్సీ వాళ్ళకేమి తొలగిదా? పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు వైట్ రేషన్ కార్డు, గతంలో ఇక్కడ తెలంగాణ మనం కలిసినప్పుడు ఎమ్మెల్యే కూడా వైట్ రేషన్ కార్డు ఉండింది, అవసరమా? అర్హత లేని వాళ్ళకి తీసుకున్నా, అర్హత నీకు అర్హత ఉంటే ఎవుడికి తీసేలా, నాకు అర్హత ఉంది నాకు తీసేలా, పేదోళ్ళకి ఎవరికి తీసేలా, గొప్పవాళ్ళకి ఎందుకు? రేషన్ బియ్యం తినరు తెచ్చుకొని అమ్ముకుంటారు, కొంతమంది అసలు కార్డుకు పోయి తెచ్చుకొని కూడా తెచ్చుకోరు, ముసలి వాళ్ళు తెచ్చుకోలేరు వాళ్ళకి ఇంటికి తెచ్చిస్తానన్నాడు, అదేం తప్పు? మంచిని మంచిగా స్వీకరించాలా, మంచిని మంచిగా స్వీకరిస్తే రాష్ట్రం బాగుపడుద్ది, ఇప్పటికే బాగుపడింది। ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు వచ్చాయి మేము అయ్యి అన్నారు, ఎవడన్నా ప్రజలకి డైరెక్ట్గా ఎవడన్నా హెల్ప్ చేశాడా? ఇతను చేశాడు, చేశాడు కాబట్టి చెప్తున్నాం। పనబాక లక్ష్మి గారు వచ్చే అవకాశం ఉందంటారు, పనబాక లక్ష్మి గారు ఎదురుగా కనబడుతుంది రైల్వే స్టేషన్, ఈ రైల్వే స్టేషన్ బాగా మోడిఫై అవ్వడానికి ఇంకా కొన్ని ట్రాకులు పెంచడానికి ఆమె కారణం। పనబాక ఇష్టయ్య అన్నాడు, పనబాక ఇష్టయ్య వల్ల హైవే బ్రిడ్జ్ వచ్చింది, ఎప్పటి నుంచో ఆగిపోయింది, బ్రిడ్జ్ శాంక్షన్ అయింది, కాంగ్రెస్ లీడర్గా ఉండి ఆయన బ్రిడ్జ్ శాంక్షన్ చేశాడు, లాంటి ఇప్పుడు కూడా బ్రిడ్జ్ లే గూడూరుకి, అర్థమవుతుందా? మరి ఇప్పుడు టీడీపీలో ఉన్నారా గెలవచ్చా? మరి టీడీపీ అంటే టీడీపీకి ఒక విషయం అండి, వీళ్ళు మంచి చేస్తున్నప్పుడు టీడీపీ విమర్శించకూడదు, టీడీపీ మంచి చేస్తున్నప్పుడు ప్రజలు ఎవరు విమర్శించాలా, అర్థమవుతుందా? రాజకీయం కోసంగా ఒకరిని ఒకరిని విమర్శిస్తే ప్రజలు ఎవరు అమాయకులు లేరు, అర్థమవుతుందా? ఇప్పుడు నాకు లబ్ధి పొందింది అది గుర్తుంటుంది, మనసులో పెట్టుకుంటారు, టీడీపీ వాళ్ళు వచ్చి ఊరికి అరిసిన తర్వాత ఆడేమి ఒరిగేది లేదు, ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజలకి మైండ్ ఉంది, ఆలోచించే శక్తి ఉంది, కాబట్టి రూలింగ్ బాగుంది। జగన్ 18 నెలల పాలన ప్రజలు సంతృప్తిగా ఉన్నారు? అయ్యా సంతృప్తిగా లేరనే వాళ్ళు ఎవరు? పింఛను పెంచాడు, 18,000 ఇచ్చాడు, ఇప్పుడు టైలర్స్కి ఇచ్చాడు, గతంలో ఎవరన్నా ఇచ్చారా? ఓసారి మనం ఏంది టైలర్లకి ఒక రీజన్ ఉంది, రీజన్ ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం, ఇప్పుడు టైలర్ ఉన్నారు గుర్తింపు ఉండాలా, వా గుర్తింపు ఉండాలా,
ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఎవరైనా మంచి మనసు ఉన్నోళ్ళు ఏమంటారంటే మాకు సహాయం దొరికింది ఆకలిగా ఉన్నాడు కేజీ బియ్యం లేవు కేజీ బియ్యం ఇస్తే ఆకలి తీర్చినట్ట నువ్వు పెద్ద రూల్స్ కింద మాట్లాడితే నీకు ఆకలి తీర్తదా పరిపాలన బాగుంది ఎందుకంటే చాలా మంది లబ్ధి పొందారు లబ్ధి పొందారు కాబట్టి లబ్ధి పొందిన వాళ్ళు కూడా మేము మాకు లబ్ధి లేదంటే అది మోసం అర్థమవుతుందా ధరలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెరిగాయి ఇంకా ఎప్పుడెప్పుడు చాలాసార్లు పెరిగాయి పరిపాలన బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించేవాడు కూడా ఆలోచిస్తాడు గతంలో ఎవరు ఇట్లా హెల్ప్ చేయలేదు అర్థమవుతుందా డబ్బు హెల్ప్ చేసిన డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం పేదవాళ్ళకి అవసరం పేదవాళ్ళకే చేశాడు టాటా బిర్లాని తీసుకొచ్చి నీకు ఒక 100 కోట్లు ఇమ్మని ఇవ్వలైన పేదోడు నలిగిపోతున్నాడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు అన్నీ చూశాడు ఆశ వర్కర్లకు కూడా శాలరీ పెంచాడు ఆయన చెప్పినవన్నీ చేశాడు చేయగలిగినయే చెప్పాడు నేనేమి వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు నేను ఒక సిటిజన్ నేను మాజీ విలేకరుని కూడా ఓకేనా థాంక్యూ మీ ఒపీనియన్ అయితే ఎవరికి ఇస్తున్నారు అంటే పేదవాళ్ళకి చేరట్లేదంట పేదవాడికి కాదు సార్ ఇప్పుడు ఆటోవాడికి 10,000 ఇస్తున్నారు అంటున్నారు ఎవరికి ఇస్తున్నారు ఆటో 5 లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు ఓనర్ కొనుక్కున్నాడు అతను డబ్బు ఉన్నాడా లేడున్నాడా అంటే వాళ్ళు కొంతమంది చెప్తున్నారు మేము లోన్లు పెట్టి కొనుక్కున్నాం అంటున్నారు అదే లోన్ అయినా పెట్టుకుంటున్నాడు సార్ లోన్ పెట్టుకునే స్తోమత కొలు ఉన్నాడు ఆటో డ్రైవరు పెట్టుకోలేడు వాడు పోతే 1,25,000 అడుగుతాడు డబ్బున్నోడు పెడితే పెట్టుకుంటే వాడికి ఏమి ఆడాలి ఆడ నీకు ఏదో ఒక ఎవిడెన్స్ చూపింది లేకపోయినా కొన్ని ఏదో ఒక గోల్మాల్ చేసి ఇచ్చేస్తున్నారు లోన్లు అనేది పేదవాడు పోతే 1,25,000 అడుగుతున్నాడు వాడికి వాడికి ఇచ్చే పరిస్థితుల్లో లేరు లోన్లు వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉందన్న బాగానే చెప్తున్నారు సార్ వాలంటీర్ అనేది అది దేనికి పెట్టారు మాకైతే తెలియదు ఇంతకుముందు అన్ని పనులు అనేది ఎంఆర్ ఆఫీస్లో జరుగుతున్నాయి ఏం కొత్త ఏం కాదు వాళ్ళు ఏ పని చేస్తున్నారు ఎవరికి చేస్తున్నారో తెలియదు వాళ్ళకైతే కొన్ని తెలుసు కొన్ని తెలియదు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేస్తే అది బాగుంటుంది మన రేషన్ కార్డులు చాలా వరకు తొలగించారు ఈ ప్రభుత్వం అంటున్నారు ప్రతిపక్షాలు అంటున్నారు దాని గురించి అది మనకు తెలియదు కాదు సార్ రేషన్ కార్డులు అనేది కొంతమంది చెప్తున్నారు కొంతమంది అయితే మాకు తెలిసి కూడా కొన్ని తొలగించేస్తారు అంటే ఇప్పుడు రైతుకు 2 ఎకరాలు ఉంటే రేషన్ పోద్ది వాళ్ళకి పింఛన్ రాదు అంటే ధనవంతుడికి ఎన్నైనా ఉండొచ్చు ఎన్ని భూములు అయినా ఉండొచ్చు అంటే రైతుకు మాత్రం ఉండకూడదా 2 ఎకరాలు ఉంటే పింఛన్ రాదు వాడు 300 యూనిట్ కరెంటు బిల్లు వస్తే వాడు పింఛన్ రాదు మరి ఏమి చెప్పండి దేనికని అంటే కోటీశ్వరుడు ఎన్ని కోట్లైనా సంపాదించుకోవచ్చు పేదవాడుగానే ఉండాలా ఇదేనా న్యాయం చెప్పండి మీరు అడుగుతున్నారు కదా మీ తరఫున కూడా మేము ఒక మీడియాకి మేము విన్నపిస్తున్నాం పేదవాడు ఎప్పుడు పేదవాడుగానే ఉండాలా ధనవంతుడుగానే ఉండాలా సార్ ఇప్పుడు టీడీపీ తరఫున లక్ష్మీగారు సార్ ఒకప్పుడు ఆయన వాళ్ళ భర్త రూలింగ్లో లేకపోయినా మా గూడూరు నియోజకవర్గంలో చాలా మంచి పనులు చేశాడు సార్ మేము మాత్రం అయితే పనబాక వాళ్ళ వర్గానికే మేము మద్దతు ఇస్తాం ఒక అభివృద్ధి చేసే అతనికే ఎప్పుడైనా కూడా ఓటేయమంటున్నాం మేము మా పరంగా కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడైతే అభివృద్ధి జరగటం లేదు ఎక్కడ రోడ్లు చూడండి ఈ 1.5 సంవత్సరంలో ఎక్కడ ఒక రోడ్డు వేసిన దాఖలా లేవు అన్నీ గుంటలమయమే అది బీజేపీ తెలంగాణలో ఇప్పుడు బాగానే వచ్చింది మరి మన స్టేట్లో కూడా వచ్చే అవకాశం ఉందంటారా సార్ సెంట్రల్ గవర్నమెంట్ పరంగా అయితే దానికి కూడా మేము మద్దతు ఇస్తాం కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది అదేవిధంగా మూడు రాజ్యాలు విషయంలో కూడా ఇప్పుడు సోమవీరరాజు కూడా నేను మనం ప్రకటించారు మేము దాన్ని పూర్తి మద్దతు ఇస్తున్నాం ఒక రాజధాని కట్టలేని వాళ్ళు 3 రాజధానులు ఎక్కడ కడతారు ఇప్పుడు నవరత్నాలు ఇస్తున్నారంటున్నారు ఎవరి మీద భారం వేసిస్తున్నారు అన్ని పన్నులు పెంచేశారు ఇప్పుడు కరోనా నుంచి ఆటో ఛార్జీ వాళ్ళు 20 రూపాయలు చేశారు వాళ్ళు ఒక్కరే కాదు నష్టపోయింది ప్రజలు కూడా నష్టపోయినారు అది వాళ్ళు ఆలోచించట్లా వాళ్ళకన్నా 10,000 ఇచ్చారు ఆటో డ్రైవర్కి వెళ్ళి ఓనర్లకు ఇచ్చారు టైలర్ షాపులు పెట్టారన్నారు టైలర్కి ఇచ్చారన్నారు ఎవరికి ఇచ్చారు ఒక టైలర్ షాప్ పెట్టుకుంటే అతను ఇప్పుడు కొంత స్తోమత ఉంది అంగడి పెట్టుకొని నడుపుకుంటున్నాడు అతని దగ్గర 4 కూలీలు పనిచేస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు కూలీలే ఎప్పటికి అంటే డబ్బు ఉన్నవాడికి ఆ నవరత్నాలు పోతున్నాయి డబ్బు లేనివాడికి ఎవడికి అందుబాటు కావట్లేదు అయితే ఈ 18 నెలల పాలనలో జగన్కి వ్యతిరేకత అయితే వచ్చింది వాడికి ఉండదు సార్ వ్యతిరేకత అయితే ఉంది మేము చెప్తున్నాం కదా కొంతమంది ఏంటంటే ఏం ఆలోచించడం వల్ల మాకు 10,000 వస్తుంది 15,000 వస్తుంది అది ఎట్ట వస్తుందో ఎవడు ఆలోచించడం వల్ల మన నుంచే వసూలు చేసి ఇప్పుడు పన్నులు పెంచేసి అన్నీ పెంచేసి మన నుంచే ఇట్టు ఇస్తున్నాడు అటు తీసుకుంటున్నాడు దాంట్లో రాష్ట్రం నాశనం అయిపోతుందని తప్పించి డెవలప్మెంట్ అయితే కాదు అది మా ఒపీనియన్ ఎప్పుడైనా సరే అభివృద్ధిని చూసి అభివృద్ధి చేసేవాడికి వేస్తే రాష్ట్రం బాగుపడుతుంది పలు కంపెనీలు వస్తాయి రేపు రాష్ట్రం మన గ్రోత్ అనేది చాలా పెరుగుతుంది రేపు 10 మందికి అవకాశం వస్తుంది ఇప్పుడు
ఫ్యాక్టరీలనే వచ్చి ఆటోమేటిక్ మన సంపద వృద్ధి చెందతది అదే విధంగా మన నిరుద్యోగత కూడా చాలా తగ్గుతది ఒక సచివాలయ ఉద్యోగాలు పెట్టాడు అన్నారు కాదంటలం యొక్క కాదంల ప్రజల వద్ద పరిపాలన అంటారు కాదంటల కానీ అది అవస్థ తోంత బాగైతే లేదు ఇంత ముందన్ని పనులు కూడా ఎంఆర్ ఆఫీస్ కూడా జరుగుతున్నాయి అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు మీ సేవలన్నిటి చాలా బంద్ చేసేశారు వాళ్ళ పరిస్థితి ఏంది రేపు రేషన్ షాపులు అనేది ఇంటింటికి అంటున్నారు 55,000 కుటుంబాలు రోడ్డును పట్టట్టే కదా వాళ్ళు బతికి ఏం కావాలా చెప్పండి అదే సవరించాలి సార్ వాళ్ళకి దారి చూపించకుండా నేను ఆటోమేటిక్గా నేను ముందుగానే ఎత్తేస్తాను పట్టేస్తాను అంటే అది కుదరదు కదా వాళ్ళ పరిస్థితి ఏం కావాలా వాళ్ళకి దారి చూపించాడా వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు దాన్ని ఎత్తేస్తున్నావు అంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని నమ్ముకొని బతుకుతున్నారు కదా వాళ్ళు ఏం కావాలా ఏది ఆలోచన లేదు మనం చేసిందే రాజ్యాంగం అన్నట్టు ప్రవర్తిస్తుంది అదే సార్ సార్ నేను చెప్పేది ఒకటే టీడీపీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు డెవలప్మెంట్ చేసేవాడికి ఎవడికైనా కూడా ప్రజానీకానికి మేము తెలియజేసేది విజ్ఞప్తి ఏంటంటే అభివృద్ధి ఎవడైతే చేస్తాడో అతనికి ఓటేమని మేము కోరుకుంటున్నాం అదే సార్ థ్యాంక్ యూ